నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో 1 2 3 అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి అనంతరం సరస్వతి నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ అక్రమాలకు పాల్పడుతున్నారు అని సమాచారం అందిన మేరకు సరస్వతి నగర్లో 314వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి తగిన ఆధారాలతో పట్టుకోవడం జరిగింది. ఆ టీచర్ను తక్షణమే విధుల నుండి బహిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి. అదేలేండి కంప్లైంట్ అయితే ఉన్నాయి. అన్ని స్త్రీలకు ఇవ్వడం లేదు సరిగా అని చెప్పేసి ఉన్నాయి. కంప్లైంట్ వస్తేనే కదా ఇప్పుడు ఒక అరగంట క్రితం కూడా వచ్చి కొంతమంది కొట్లాడిపోయారు. మాకు ఫోన్ చేసి చెప్పారు అన్ని ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవ్వలేదమ్మా చాలా మందికి ఇవ్వలేదు. ఆమె సరిగా ఉండదు సెంటర్లో కూడా. ఆడ పనిచేసే ఆయా మీద వదిలేసి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆమె అంత సరస్వతి నగర్ 14వ వార్డు 314 సెంటర్ నెంబరు. ఇక్కడ మేము 2 రోజుల నుంచి ఇక్కడ పూర్తిగా ఆహార కమిషన్ స్టేట్ ఆహార కమిషన్ చైర్మన్ గా నేనైతేంటి, మా డిప్యూటీ డైరెక్టర్ సురేష్ గారైతేంటి, ఇక్కడ ఈ డిఎస్ఓ గారి సహకారంతో పీడీ గారి సహకారంతో అంగన్వాడీ పీడీ గారి సహకారంతో ఇక్కడ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాం. ఆల్ ఆఫ్ షడన్ విజిట్ జరుగుతూ ఉన్నాయి. వీటిలో భాగంగా అన్నీ మేము చేసుకుంటా వెళ్తా ఉంటే మేము లైవ్లు పెడతా ఉన్నాం ఫేస్బుక్లో. దాంట్లో కంప్లైంట్ వస్తూ ఉన్నాయి మాకు పలాన దగ్గర ఇవి జరుగుతూ ఉందని. ఈ సెంటర్ మీద నాకు కంప్లైంట్ వచ్చింది. ఒక 10 నిమిషాల క్రితం ఈ సెంటర్కు పోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది అధికారులకు. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఆమె బియ్యము గుడ్లు నూనె పక్కన వేరే వాళ్ళ ఇళ్లలో తీసుకుపోయి పెట్టడం, ప్లస్ గర్భిణీ స్త్రీలు వచ్చి పొద్దున ఈమెతో కొట్లాడడం ఒక అరగంట క్రితం సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఆమె ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేనేం చేయలేదు నాకేం తెలియదు అనేది. మేము రెడ్ హ్యాండెడ్గా అవన్నీ పట్టుకొని ఇచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. ఈమె తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీటీ గారికి మేము కంప్లైంట్ చేసినాం. అలాగే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా మా ప్రత్యేక విజ్ఞప్తి, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రేషన్లో కానీ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో కానీ ఈ అంగన్వాడీ సెంటర్లలో జరిగే అక్రమాలు కానీ మా ఫోన్ నెంబర్కు మీరు వాట్సాప్ కానీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కానీ మీరు ఇంటిమేషన్ ఇచ్చినారంటే మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం. మా వాట్సాప్ నెంబర్ 9490555117. ఇది వాట్సాప్ నెంబర్. 155235 టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్లకు మీరు కంప్లైంట్ చేయండి. మేము విజయవాడలో ఉన్నా కానీ మేము ఇక్కడ దానికి సంబంధించిన అధికారులతో చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9.